బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయినప్పుడు మౌనిక తెలిసినప్పుడు ఎట్లా ఫీల్ అయింది? అసలు నేను స్టిల్ ఆయన చనిపోయారని అనుకోలేదు. ఎవరికి అసలు అంత ఉండదండి, ఆయన చనిపోయారంటే ఇప్పటికి నమ్మబుద్ధి అవ్వదు. ఎందుకంటే ఆయన ఒక డైలీ లైఫ్, మన లైఫ్లో ఒక రొటీన్ పర్సన్ ఎవరు అంటే బాలసుబ్రహ్మణ్యం గారే. మనకి ఏమొచ్చినా ఆయన పాట వింటాం మనం. ఆయన వాయిస్ ఉండకుండా ఏ రోజు గడవదు. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏడుపు వచ్చినా ఆయన పాట వింటేనే మన లైఫ్ గడుస్తుంది కదా. చోలు చుట్టూ ఇట్లా ఇలా మెదులుతూ ఉంటాయి ఆయన మాటలైనా. దట్టు ఇంకా సింగర్స్కి ఆబ్వియస్గా ఆయన ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు, ఇంటర్వ్యూస్ కావచ్చు, ఆయన మాటలు వింటూ ఉంటారు కాబట్టి స్టిల్ నాకు ఇప్పుడు నమ్మసక్యంగా లేదు. యాక్చువల్గా ఆయన మాటలే పాటల్లాగా ఉంటాయి, ఏ మాట వినాలన్నా అది ఒక అదృష్టంలాగా అనిపిస్తుంటుంది ఆయన మాట్లాడుతుంది. కానీ బాధాకరం అంటే ఆయన అంత తొందరగా మనని కరోనా చేయంగా మనని వదిలేసి వెళ్ళిపోవడము. ఇంకా ఎన్నో పాటలు పాడాల్సి ఉండే, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆయన చాలా. ఇప్పుడు వచ్చే ప్రజెంట్ జనరేషన్కి ఆయన ఇన్స్పిరేషన్ లేకుండా ఏ పర్సన్ ఉండరు. నాట్ ఓన్లీ సింగర్స్, ప్రతి ఒక్కరికి. ఆయన ఓన్లీ సింగింగ్ విషయాలే కాదు కదా, ప్రతి ఒక్కటే చెప్తారు అబౌట్ లైఫ్, స్నేహం, ప్రతి ఒక్క దాని గురించి చెప్తారు. ఇన్ వాట్ నాట్ హీస్ ఎగ్జాక్ట్లీ ఎన్నో. అసలు ఆయన ఇంటర్వ్యూ చూస్తుంటే లైఫ్లో ఎన్నో పాయింట్స్ని టచ్ చేస్తూ ఉంటాడు అనిపిస్తుంది డెఫినెట్గా. ఓకే, సో అప్పుడు బాధ అనిపించింది కదా, అంటే తను కలలన్నీ లోకంలో ఉన్నప్పుడు. కానీ ఎందుకో ఆ మాట విన్నగా నమ్మబుద్ధి కాదు, ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. ఎక్కడో ఒక దగ్గర ఆయన ఉంటారు కదా.